నమస్తే ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేన బ్లాగ్స్ ప్రెజెంట్ మన బండిమేట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ మండపం దగ్గరతున్నాం అన్నమాట ఇక్కడ ఆర్గనైజర్ వచ్చేసి మన జీ నాగేందర్ అండ్ నాగుల గారు అన్నమాట ఇక్కడైతే మనకి ఐడియల్ తీసుకొచ్చి మనకి సోలాపూర్ నుంచి ఇలా స్కెచ్ చేసి తెప్పించినారు అన్నమాట అదే విధంగా మనకి ఐడియల్ కి కిందన్నోర్ గాని అదే చాలా బాగుంది ఐడియల్ అంటే మనకి సికింద్రాబాద్ ఏరియాలో అయితే వీలదైతే ఇట్లాంటి యూనిక్ ఐడియల్ ఉంది ఎందుకంటే ఇక్కడ మనకి ముషిక తీసుకొచ్చాం ముషిక పైన అయితే మనకి కూర్చున్న విధంగా అయితే ఇచ్చినారు కానీ చాలా బాగుంది కలరింగ్ కానీ అదే విధంగా కుందన్నోర్ కానీ ఇప్పుడు ఇట్లా అంటే మనకి సికింద్రాబాద్ ఏరియాలో కానీ ఏరియాలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా రండి నేనైతే డిస్క్రిప్షన్లో తప్పకుండా ఇలా లొకేషన్ షేర్ చేస్తాను తప్పకుండా అయితే వచ్చి అయితే ఒకసారి విజిట్ కానీ అదేవిధంగా ఇలా డెకరేషన్ కూడా చాలా బాగుంది మండపం బయటికి ఏం చూసినా కానీ లోపలికి కాబట్టి చాలా బాగుంది కొత్త వాళ్ళని చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మొత్తం డీటెయిల్స్ అయితే వీళ్ళతోనే కనుక్కుందాం ఏ విధంగా అయితే మనకి ఇక్కడ 10 డేస్లో ఏమేమి యాక్టివిటీ చేస్తుంటారు ఇంకోటి ఎన్ని డేస్ పెడుతుంటాడు అదేవిధంగా అసోసియేషన్ పేరేంది ఇంకోటి ఈ డైలీ పూజలు కార్యక్రమాలు మొత్తం అయితే కనుక్కుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేన బ్లాగ్స్ ప్రెజెంట్ మనం బండిమైట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ మండపం దగ్గరతున్నాం అనమాట ఇక్కడైతే మనకి ఆర్గనైజర్ వచ్చేసి జీ నాగేందర్ గారు అనమాట ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు మండపం అయితే ఏ విధంగా ఇచ్చినారు అదేవిధంగా మనకి ఇక్కడ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది ఇది మండపంది కూడా అదేవిధంగా ఇక్కడైతే లైటింగ్ కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్క బిల్డింగ్కి కూడా వీళ్ళైతే లైటింగ్తో పాటు చేసినారనమాట చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడైతే మనకి ఆర్గనైజర్ ఉన్నారనమాట నాగేందర్ గారు నమస్తే అంకుల్ జేసీఎం అంకుల్ చెప్పండి అంకుల్ మీ అసోసియేషన్ పేరేంది బండిమేట్ ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇక్కడైతే అంకుల్ అయితే కొంచెం ఉన్నాడు అనమాట అదేవిధంగా లోపలైతే మనకి ఇంకా యూత్ ఉన్నారు అన్నవాళ్ళకి ఇట్లా అన్నవాళ్ళతో కొంచెం మొత్తం డీటెయిల్గా మాట్లాడతాం ఇక్కడైతే చూసుకొచ్చి మనకి మండపం అయితే ఏ విధంగా ఇచ్చినారో మొత్తం చాలా బాగుంది మండపం కూడా అదేవిధంగా ఇక్కడైతే మనకి బాబా దర్శనం ఇస్తుంది అనమాట ఇంకోటైతే ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళి మనకి అసోసియేషన్ పేరేంది అదేవిధంగా మనకి వీళ్ళు 10 డేస్ పెడుతుంటారు గణపతిని అదేవిధంగా 10 డేస్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి మొత్తం అంటే డీటెయిల్గా అయితే మాట్లాడదాం అయితే మనకి ఎంట్రీస్తోనే మొత్తం ఎట్లా అంటే మనకి మహల్ లాక్ ఉందన్నమాట చాలా బాగుంది డెకరేషన్ కూడా ఇక్కడైతే చూసుకొచ్చి డెకరేషన్ కూడా ఏ విధంగా ఇచ్చినారో ఇక్కడైతే సంబాలతో పాటు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి కానీ అదేవిధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ సరే అయితే మీరు కూడా విజిట్ కాండి మనకి లొకేషన్ వచ్చి మనకి బండిమేట్ సికింద్రాబాద్ అనమాట నేనైతే డిస్క్రిప్షన్లో తప్పకుండా ఇలా లొకేషన్ కూడా షేర్ చేస్తాను చూసుకొచ్చి చాలా బాగుంది మేళ అనేది అదేవిధంగా భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఎందుకంటే మనకి గణేషుని కూడా చాలా యూనిక్ ఉంది సరే అయితే మనం అసోసియేషన్ మెంబర్స్తో మాట్లాడైతే తెలుసుకుందాం జబుల గణేష్ మహారాజ్ కి గణపత్ బప్ప మంగళమూర్తి నమస్తే అన్న జై శ్రీరామ్ ఆర్గనైజర్ వచ్చేసి జీ నాగేందర్ అన్న ఓకే ఓకే మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది 30-35 ఇయర్స్ అవుతుందా అంతకన్నా ముందు చిన్న పెడుతుండే గల్లీలా ఓకే ఇక్కడ రోడ్డు మీద వచ్చి 30-35 ఇయర్స్ అయింది ఓకే ఓకే అన్న ఇక్కడ మన గణేషన్ ఎక్కడ చేపించాము సోలాపూర్కి వెళ్ళి తెప్పిస్తాం అన్న మేము ఫోటో ఇచ్చి డిజైన్ చేపిస్తాము అంటే స్కెచెస్ ఇచ్చి చేపించుకుంటాం ఓకే 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 మొత్తం ఇప్పుడు కుందన్ వరకు అవి ఉంటాయి కదా మీరు కూడా ఎక్స్ట్రా చేపిస్తుంటారా ఎక్స్ట్రా చేపిస్తాం అన్ని అక్కడ నుంచి చేపించుకొని వస్తాం బందోబస్తు ప్యాకింగ్ చేసుకుని వస్తాము ఓకే మేము ఒక 20-15 మెంబర్స్ పోతాం అక్కడికి ఒక 2 డేస్ ముందు పోయి మొత్తం ఇంకా పర్ఫెక్ట్ చేపించుకొని వస్తాము ఓకే మీ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు మొత్తం కలిపి మేము ఒక 50-60 మెంబర్స్ ఉంటాం అవునా ఓకే ఓకే ఎన్ని రోజులు కూర్చో పెడతారా లెవెల్ డేస్ ఈ లెవెల్ డేస్ లో ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు మీ గణపతి దగ్గర ఈవినింగ్ వచ్చేసి మస్తు మంది వచ్చి పూజ చేపిస్తారు అర్చన అవుతుంది మళ్ళీ 11th డే అన్నదానం ఉంటుంది మధ్య మధ్య చిన్న చిన్న వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి అట్లా చేస్తూనే ఉంటాం ఓకే అంటే ఇప్పుడు 11th డే అన్నదానం చేసి సాయంత్రం మీరు గణపతిని తీసుకోవచ్చు సాయంత్రం గణపతి దానికోసం ఒక స్పెషల్ మండపం తయారు చేస్తాం మొత్తం పూలతో అది చూడడానికి మా దగ్గరికి కొన్ని అట్రాక్షన్ ఉంటుంది మెయిన్ అట్రాక్షన్ చాలా ప్రోగ్రామ్స్ పూనేడోల్ అని కేరళ అలాగలా వస్తూనే ఉంటారు ఓకే ఓకే ఆగ్మన్ ఎట్లా అయిందని ఆగ్మన్ చెప్పండి ఆగ్మన్ కూడా మంచిగా అయింది ఆగ్మన్ వచ్చేసి డీజే పెట్టినాము పేపర్ షాట్లు పెట్టినాము ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ అలాగలా పెట్టినాము ఇది ఫస్ట్ టైం చేసినాం మేము ఆగ్మన్ వచ్చేసరి ఇంకా మంచిగా చేస్తాం ఓకే ఓకే ఇంకేమైనా భక్తులకు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా ఇంకేమైనా మా అసోసియేషన్ వచ్చి అందరూ మంచిగా చూడాలా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా యూత్ కి చెప్పేది అంటే అన్ని కొత్త కొత్త వెరైటీలు ట్రై చేస్తారన్న దేవుడు అంటే డీసెంట్ గా ఉండాలా గణేశుడు అట్లా బాహుబలి గణేష్ అంటారు పుష్ప గణేశుడు అంటారు అవన్నీ కాకుండా డీసెంట్ గా పెట్టాలా మంచిగా ఉంటారు ఇంకేంటంటే ఈ గణేశుడు సిటీలో ఎక్కడ చూసినా దొరకదు అన్న ఒక్కడ దగ్గరనే దొరుకుతుంది ఒకటే పీస్ అక్కడ చేపించి తీసుకొస్తాం బాగుందా గణేష్ చాలా బాగుంది
ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరన్నా అక్కడ అక్కడ మనకు ఆకాష్ విటవాంగ్ ఉంటాడు ఒక ఆయన ఆయన వాళ్ళ డాడీ దీపక్ విటవాంగ్ ఇద్దరు కలిసి చేస్తారు లాస్ట్ టైం ముంబై నుంచి చేసాం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ముంబై సోలాపూర్ పూణే అలాగ అలాగ జాలకెళ్ళి తెస్తాను మొత్తం మీదే ఓన్ సెట్స్ ఓకే మీకు ఇప్పుడు ఎన్ని రోజుల ముందు ఇట్లా ప్లాన్ వేసుకున్నారు ఈ చేపియాలని చెప్పి మేము 3 మంత్స్ బిఫోర్ ఇస్తామన్నా గణేష్ని చేపియము ఓకే మధ్య మధ్యలో ఒక 1 మంత్ తర్వాత పోయిస్తాము ఫోటోస్ పంపించుకుంటాము అట్లా ఓకే ఓకే మీ దగ్గర ఏమైనా లడ్డు ఆప్షన్ ఏమైనా పెట్టుకుంటారా లడ్డు ఆప్షన్ ఏమి ఉండదు అది ఫ్రీగా ఇచ్చేస్తాం అందరి ప్రజలకి అంటే అందరికి ప్రసాదం తరపున మంచి ప్రసాదం లాగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం జబుల గణేష్ మహారాజ్ కి జై గణపత్ బప్పా హోరియా మంగళమూర్తి హోరియా జబుల గణేష్ మహారాజ్ కి జై